ఈ 3 సంవత్సరాల 5 నెలల గ్రామాల కాలంలో గ్రామాలను మొదలుకుంటే రైతులకు అక్కచెల్లెమ్మలకు పిల్లలకు అవ్వా తాతలకు పేద సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం మానిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ మానిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక బైబిల్ గా ఆ మానిఫెస్టోలో చెప్పిన 98% పనులు ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేస్తా ఉంది అని చెప్పి కూడా చేసింది చేస్తా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ మానిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు కూడా ఈ రోజు చేస్తా ఉన్నాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు వైద్యం ఆరోగ్యం పరంగా గాను ఇళ్ల స్థలాల విషయంలో గాని ఇళ్ల నిర్మాణాల పరంగా గాని విద్య వ్యవసాయ పరంగా గాని సామాజిక న్యాయం పరంగా గాని మహిళా సాధికారత పరంగా గాని పారదర్శకత పాలన వికేంద్రీకరణ ఇలా ఏ రంగం చూసినా కూడా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చంద్రబాబు తన 45 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చేయని విధంగా గత పాలకులు ఊహకు కూడా అందని విధంగా దేవుడి దయ వల్ల ఈ వర్గాలన్నింటికీ కూడా అండగా తోడుగా నిలబడగలిగాము మీ బిడ్డ నిలబడగలిగాడు అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను కానీ తన పాలనలో అంటే బాబు పాలనలో కుప్పం ప్రజలకు కూడా మంచి చేయని ఆ బాబు ఆయన దత్తపుత్రుడు కలిసి మేము ఇది చేశామని చెప్పుకోలేక తాము చెప్పుకోదగినది ఏది చేయలేదని తెలుసు కనుక తమ నోటికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పని చెబుతున్నారు టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా ఈరోజు మార్చేశారు దత్తపుత్రుడి పార్టీని అయితే రౌడీ సేనగా మార్చేశారు వీరు గతంలో కలిసి చేసిన పాలనను రాష్ట్ర ప్రజలంతా కూడా ఇదేం కర్మరా బాబు అనుకోబట్టే 2019లో దత్తపుత్రుడిని సొంత పుత్రుడిని అన్ని చోట్ల కూడా ఓడగొట్టి బాయ్ బాయ్ చెప్పారు మనం చేసిన ఇంటింటి అభివృద్ధికి అన్ని సామాజిక వర్గాలు అన్ని ప్రాంతాలు ఓటు వేసి జరిగిన ప్రతి ఒక్క ఉప ఎన్నికల్లోనూ ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మనందరి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ తీర్పు చెప్పారు చివరికి కుప్పంలో కూడా మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా ZPTCలు తీసుకున్నా MPTCలు తీసుకున్నా సర్పంచ్ ఎన్నికలు ఏవి తీసుకున్నా కూడా టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా బాయ్ బాయ్ బాబు అని కూడా చెప్పారు అందుకే చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అని
తన తల పట్టుకుని తాను కూర్చుంటే ఆయన పుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా ఈ బాబుతో ఇదేం కరబరా బాబు అనుకుంటున్నారు. పాపం 1995లో ఇదే బాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో తన పార్టీలో తన క్యాబినెట్లో స్థానం ఇచ్చినందుకు ఏమనుకొని ఉన్నాడో తెలుసా? తాను కూడా ఇదేం కర్మరా బాబు అనుకుని తాను అనుకుని ఉంటాడు. ఏదో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఏదో ఈవేళ నర్సాపురంలో నువ్వు 3,800 కోట్ల రూపాయల 13 పనులకు ఏదైతే శంకుస్థాపన చేశావని ఆర్భాటంగా చెప్పావో, ఒక్క సంవత్సరం కాలంలో ఈ పనులు పూర్తి చేస్తానని వ్రాతపూర్వకంగా హామీ ఇవ్వగలిగే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. తాడేపల్లి నుంచి ఒక్కసారి రోడ్డు మార్గం మీద నర్సాపురం వచ్చుంటే ఈ యొక్క గోదావరి జిల్లాల రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ప్రజల దుస్థితి ఎట్లా ఉందో తెలిసి వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉప్పుటేరుకు సంబంధించిన రెగ్యులేటర్ మరి ఏదైతే 188 కోట్లతో ఇవాళ శంకుస్థాపన చేస్తున్నామని, నిజంగా గోదావరి జిల్లా ప్రజలుగా మా అందరికీ కూడా నవ్వు వస్తుంది ఆ మాట ఆయన నోటంట వింటూ ఉంటే. ఏదైతే మొన్న మీరు చూసారు గోదావరి వరదలకి ఏదైతే మా కాజ లాకులు కానీ ఈ మాధవపాయం స్లూయిజ్ లాకులు కానీ కనీసం గ్రీజు లాకులకి గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఉప్పుటేరుకి రెగ్యులేటరు మరి ఆ యొక్క పనులు శంకుస్థాపన అని అంటే ఇవాళ గోదావరి ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉన్నా. చెప్తూ ఉన్నాడు 7,83,00,000 పెట్టి శేషావతారం పంట కాలువల్ని పనులు చేస్తామని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము బతికేది గోదావరి జిల్లాల్లో. 3.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా, నీ 3.5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా సరే ఒక్క మేజర్ డ్రైనికి కానీ ఒక్క మైనర్ డ్రైనికి కానీ ఒక్క కాలువలో కానీ ఒక్క తట్ట మట్టి ఎత్తనటువంటి నువ్వు ఈవేళ కాలువ పనులు ఆధునీకరిస్తున్నావా అని చెప్తూ ఉన్నావనంటే ఈవేళ రైతుల మరి చెవుల్లో పువ్వులు పెట్టేటువంటి కార్యక్రమానికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఏదైతే ఈవేళ ఏదైతే చెప్తూ ఉన్నాడు పెద్ద ఎత్తున మరి ఈవేళ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం, మరి ఏదైతే పోర్టుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మొదలు పెడుతూ ఉన్నామని. మరి ఏదైతే మొన్ననే మనం చూసాం ఏదైతే నెల్లూరు జిల్లా జువల దిన్న ప్రాంతంలో కానీ, ఈస్ట్ గోదావరిలో ఉప్పాడ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, మరి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మరి సరిగ్గా మరి మనం చూసాం ఏదైతే 2020 నవంబర్ 21 అంటే దగ్గర దగ్గర ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారే, మరి మర్చిపోయారేమో. ఏదైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నెల్లూరులోని జువ్వల దిన్నే, ఈస్ట్ గోదావరిలో ఉప్పాడ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, సరిగ్గా 2020 నవంబర్ 21 అంటే 2 సంవత్సరాలకు ఒక్క రోజు తక్కువగా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే రకంగా ఆ రోజు కూడా బటన్ నొక్కి ప్రారంభించాడు. కానీ ఈ రోజుకి కూడా ఒక్క అడుగు కూడా ఆ ప్రాజెక్టు ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్ నొక్కుతూ ఉత్తుత్తి ముఖ్యమంత్రిగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు చెప్తూ ఉన్నాడు ఆక్వా యూనివర్సిటీని ఘనంగా ప్రారంభిస్తున్నాను అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆక్వా యూనివర్సిటీని ఘనంగా ప్రారంభిస్తున్నానని మీరు ఈవేళ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది ఇప్పటికే ఆక్వా పరిశ్రమ ఏదైతే ఉందో, ఆక్వా రంగం ఏదైతే ఉందో ఇప్పటికే ICUలో ఉంది,
ఐసీలో ఉన్న ఆక్వా రంగాన్ని బ్రతికించడానికి మీరు ఈ జిల్లాకు వచ్చినట్టుగా లేదు అంత్యక్రియలు చేయడానికి వచ్చినట్లుగా ఉంది మీరు ఈ యొక్క జగన్ పరిటన కనుక మనం చూసినట్లయితే ఏదోతే చనిపోయినటువంటి ఆక్వా రంగానికి పోస్ట్ మార్టం చేయడానికి ఇవేళ జగన్ మోహన్ రెడ్డి వచ్చినట్లుగా ఈ జిల్లా ఆక్వా రైతులందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ రోజు 2014 2019 5 సంవత్సరాల్లో నాణ్యమైనటువంటి కరెంటు 24/7 నాణ్యమైనటువంటి కరెంటు ఆ రోజు ఆక్వా రైతులకు అందించాం ఆ రోజు ఆక్వా రైతులకు స్వర్ణ యుగం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదోతే ఆ యొక్క ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఆ విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఉందో యూనిట్ కు రూపాయనారు వచ్చేటువంటి విద్యుత్ సబ్సిడీని ఈవేళ మరి ఏదోతే ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ అని పెట్టి 10 ఎకరాలు పైబడని అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి 190% పైబడి ఆక్వా రైతులకు ఆ విద్యుత్ సబ్సిడీని ఎత్తేయడం ద్వారా ఇవాళ ఆక్వా రైతులు ఆక్వా సాగు చేయలేమని ఆక్వాకు సైతం క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే అది ఆక్వా విద్యుత్ సబ్సిడీని ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వా కారణం కాదా అని చెప్పి ఇవాళ సూటిగా మేము అడుగుతూ ఉన్నాం.